నల్గొండ జిల్లా మునుగోడు మండలం తిప్పర్తి గ్రామంలో ఆ గ్రామ నివాసి భవనం మధుసూదన్ రెడ్డి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాభివృద్ధికి పాటుపడుతూ అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలలో ఒకటిగా ఉంటూ ప్రజా బాంధవుడిగా పేరు తెచ్చుకుంటున్న భవనం మధుసూదన్ రెడ్డి గురించి ఆ గ్రామ ప్రజల స్పందన అభిప్రాయాలను మా టీవీ 999 తో పంచుకున్నారు. ఈ సందర్భంగా మా టీవీ 999 అతడి గురించి మా గ్రామ ప్రజలు చెప్పిన అభిప్రాయాలను స్పందనను ప్రసారం చేస్తుంది. ఇప్పుడు ఎల్లమ్మ గుడి కట్టిస్తుండు, ఆ టప్పు ధరలు నేర్పించుండు, ఆ ఏసీలకు మన ఇది మన ఇది డబ్బు డబ్బు నేర్పించుండు, కోలాట నేర్పించుండు, ఇంకా ఉంది మాకు భజన భక్తులకు మీరు కూడా ఈ రోజు అలవారు కాడ మీరు భజన చేయండి, మీకు ఏమి కావాల్సిన మధ్యలో తాళాలు హార్మోన్ అన్నీ ఇప్పిస్తా అంటుండు. మేము కూడా ఆయన మాట ప్రకారం మీరు రోజు వచ్చి భక్తి చేస్తాం, మనం భజన చేస్తాం రావులవారి గుడిలోనా గుడిలోనా. ఇంకా మీరు ఇంకా ఏం చేయాలన్నా కానీ ఇంకా నేను ముందుకు వచ్చి నేను మీకు ఏ ఖర్చు లేకుండా నేనే నేను మీరు మీరు చేస్తాను అంటుండ్రు. మేము కూడా భజన రోజు చేస్తూనే ఉన్నాం. ఇక మీకు దానికి సంబంధించిన మధ్యలో తాళాలు ఆర్మాన్ కూడా ఇప్పిస్తా అంటుండ్రు. ఈ ఊరుకు ఊరు ముత్తాలమ్మ కట్టిస్తా అంటుండు. ఇప్పుడు మాదిగోళ్ళకు ముత్తాలమ్మ కట్టిస్తూనే ఉండు, మాలలకు మాలల కట్టిస్తుండ్రు, మాదిగోళ్ళకు మన ఎల్లమ్మ గుడి కట్టిస్తుండ్రు. ఇక్కడ బస్ స్టాండ్ మా మిస్సెస్ మాది సర్పంచ్. మా గ్రామంలో ఇప్పటి వరకు ఎన్ఆర్ఐలు కానీ పెద్ద పెద్ద ఇంజనీర్లు కానీ ఉన్నారు, ఊరికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. సరే వాళ్ళకి కించపరచట్లేదు కానీ మా గ్రామానికి సంబంధించిన స్వతంత్ర పోరాట సమర యోధులు భువనం జాన్ రెడ్డి, కోటమ్మ గారుల చిన్న కుమారుడు అయిన భువనం మధుసూదన్ రెడ్డి గారు, సుభాషిణి గారు మా గ్రామానికి ఇక్కడ రచ్చబండ వద్ద 15 లక్షల రూపాయలతో బస్టాండు నిర్మించడం జరిగింది. మా ఎస్సీ కాలనీలో ఎల్లమ్మ గుడి నిర్మాణం కోసం 15 లక్షల రూపాయలు, మా గ్రామంలో ఇంకా ఎస్సీ మాల కాలనీకి సంబంధించిన వారికి 10 లక్షల రూపాయలతో అక్కడ ముత్యాలమ్మ గుడి నిర్మాణం, గ్రామంలో ఊరముత్యాలమ్మ అనే గుడి నిర్మాణానికి కూడా సహకరించడం జరిగింది. మీరు మరి ఇదే కాకుండా గ్రామంలో ఉన్న రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కు సన్మానం చెప్పే మాట్లాడు. మా ఊరు గురించి మధుసూదన్ రెడ్డి అన్న బాగా డప్పులు కావాలంటే అప్పుడు వేరే ఊరు వచ్చి కొట్టేది, ఏమైనా ఊళ్ళో మాత్రం కొట్టేది, కొట్టిట్లయితే బాగుండదు. కళాకారులు మనూరులో కావాలి, అదేమైనా డప్పులు ఇప్పించిండు మాకు, పంతులు దారి నేర్పించిండు. మా ఊరు గురించి మధుసూదన్ రెడ్డి మంచి పని చేస్తుంది, మాకు మంచి సహకారం ఇచ్చింది. మీరు ఎంతమంది బ్యాచ్ ఉన్నారు, ఎన్ని డప్పులు ఇప్పించారు? 20 మంది డప్పులు ఇప్పించారు, డ్రెస్సులు ఇప్పించారు, మాకు మంచి సహకారం చేసింది. పంతులు పెట్టి 1 లక్ష 1.5 లక్ష ఖర్చు పెట్టింది. ఎన్ని రోజులు అవుతుంది మేము నేర్చుకోవట్టి? నెల పట్టింది, ఇంకొక నెల ఉంది స్టార్ట్. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పర్తి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఇప్పర్తి గ్రామంలో మహిళా కోలాట బృందానికి చెందినటువంటి ఒక మహిళ ఉంది, ఆమె పేరు అమృత. చెప్పమ్మా అమృత గారు, మీకు భవన మధుసూదన్ రెడ్డి ఏమేమి ఇస్తున్నాడు, ఈ గ్రామానికి ఎంత పాటు తోడ్పడుతున్నాడు? మాకు పటేల్ గారు కోలాట నేర్పించడానికి నిర్ణయించుకుండు వాళ్ళ అమ్మ నాన్న తరఫున, కాకపోతే ఇప్పుడు నేర్పిస్తుండు కాబట్టి నేర్పించిన తర్వాతకి మాకు జడకొప్పు నేర్పిస్తాను అన్నాడు. ఆ తర్వాత పూర్తిగా నేర్చుకున్న తర్వాతకి గజ్జలు బట్టలు ఇప్పిస్తానని చెప్పిండు. అదేవిధంగా మా ఎసికాళ్ళ ఎల్లమ్మ గుడి గట్ల కట్టిస్తానని వారే ఒప్పుకురు, వారే పూర్తిగా కట్టిస్తానని చెప్పారు. మాకు ఎసికాళ్ళు మాత్రం పటేల్ మాత్రం బాగానే సహకారం చేస్తున్నాడు. ఈ కోలాట బృందానికి ఎంతమంది మహిళలు ఎన్ని గ్రూపులుగా ఏర్పడ్డారు? స్టార్టింగ్లో పెద్ద అంటే 100-200 మంది దాకా అయ్యారు, కాకపోతే చెప్పడం ఇబ్బంది అవుతుందని మాకోసం మరే ఇంకా ఇద్దరిని తెప్పించిండు కోలాటం నేర్పడానికి. 3 గ్రూపులు మాత్రం నేర్పిస్తున్నాడు ఇప్పటి మటుకైతే. నెక్స్ట్ గిట్ట ఇంకెవరైనా చేర్పించుకో నేర్చుకోవాలనుకుంటే గిట్ట మళ్ళీ నేర్చుకో నేర్పిస్తానని చెప్పిండ్రు. గ్రూప్కి ఎంతమంది ఉన్నారు? కోటమ్మ అంటే అప్పటి వాళ్ళకి మాకు తెలుసు కానీ ఇప్పటి వాళ్ళకి తెలుసు.
మరి జైన్ రోడ్డు కొడుకు అంటే మసూదా రోడ్డు అంటే ఇప్పటిలోకి తెలుసా తెలియదు, తెలుసాలని తల్లిదండ్రులు గోడు అందరికీ తల్లిదండ్రులు గుర్తు చేస్తారు. అటువంటి కొడుకు ఏ జన్మను కూడా లేదు. ఇప్పుడు ఆయన చూసి నేర్చుకుంటారు చాలా మంచి మాకు మాకు ఎలమ గుడి ప్రతి జాతికి ఒకటి సాయం చేత నైతులకు ఆట నేర్పించింది అనమాట కోలాట. ఒకటి సచ్చిన బతికిన పేద పక్క ఊరికి డబ్బు కొడుతుందుకు పాలు ఊళ్ళో డబ్బులు కావాలంటే ఒక రెండు మూడు ఉంటారు లేని వాడు ఉంటారు వాళ్ళకు ఒక సాయం డబ్బులు ఇచ్చింది వాట ఆడుకోవాలంటే. ప్రస్తుతం మునుగోడు మండల పరిధిలోని ఇప్పటి గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ మన మాజీ ఈ గ్రామ ఉప సర్పంచ్ పులకరం సైదులు ఉన్నారు. ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి గౌరవ మధుసూదన్ రెడ్డి గురించి స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మాకు ఒక సమాచారం, దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు మా ఉత్పత్తి గ్రామానికి భువనం జానరెడ్డి కూటమ్మ గారి చిన్న కుమారుడు భువనం మధుసూదన్ రెడ్డి సుభాషిణి గారు ఎన్ని రోజులు వీరు గత వారి చిన్నతనం నుంచి మన గ్రామం నుంచి వదిలివి ఇతర వాళ్ళు బిజినెస్ పరంగా కానీ వాళ్ళు చేసినటువంటి వృత్తి పరంగా కానీ ఈ ఊరిని వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళి వాళ్ళు బిజినెస్ పరంగా కొంచెం డెవలపింగ్ అయ్యి కొన్ని ఒక 30 సంవత్సరాల వరకు ఆయన బిజినెస్ ఆయన వృత్తి చేసి కొన్ని బోర్వెల్స్లలో వృత్తి చేసి అభివృద్ధి చెంది తిరిగి మళ్ళీ మా గ్రామం కన్న ఊరు ఉన్న ఊరు అని చెప్పి మన గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో ఆయనకు ఒక ఎకరం భూమి కానీ ఒక గుంట భూమి కానీ లేదు. కానీ ఎందుకు వచ్చాడంటే ఆయన ఈరోజు నా గ్రామం పోయిండు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల అందరినీ నిలబెట్టుకొని ఒక పూజ చేద్దామని చేసి ఒక గుడి కట్టిస్తాం. అక్కడ ఒక గుడి ఆడేది గ్రామ పంచాయతీ రసబండ కాడ ఆడొకటి కట్టిస్తుంది. ఆడగట్టిగా మేము అందరం అనుకున్నాం ఈసారి పోయి ఉండదు పట్టుకుంటేది కట్టాము. అయితే ఆయనే తెలియదు ఇవ్వండి ఆ జనరేట్ కొడుకంటే కూడా ఎవరికి తెలియదు. ఇంతవరకు ఇప్పుడు వచ్చిన కానించి ఆయనకంతా తెలుస్తుంది ఇవ్వండి. ఆయన ఎప్పుడో పోయి ఉండు కట్టుబాటలతో కూడా ఒక రూపాయలు లేకుండా వెళ్ళిపోయింది ఆ సాగు పోయి. ఇప్పుడు వచ్చాడు వచ్చి ఊరుకు ఏంటి అనేది ఇప్పుడు వెనకబడిపోతుంది. మునుగోడు మండలం తిప్పర్తి గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి భవనం మధుసూదన్ రెడ్డి గారి గురించి ఈ తిప్పర్తి గ్రామాన్ని అభివృద్ధి బాటలో పయనిస్తేందుకు ఆయన సహాయ సహకారాలు అందజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కలివిడిగా ఉంటూ అతను ఇక్కడ మహిళలకు కోలాట బృందాలు నేర్పుతూ వాళ్ళకు కావాల్సిన చీరలు అలాగే గజ్జలు అలాగే డప్పు డప్పు వాయిద్యాలు నేర్చుకునే వాళ్ళకు డప్పులు ఇప్పించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఒక అర్జనవాడలో ఒక గుడిని కూడా నిర్మించడానికి దాతాగా ముందుకొచ్చి ఆ గుడిని నిర్మిస్తున్నారు. ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళ గురించి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి చెప్పండి ఎన్ని 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 రోజులు బృందాలు నెల నేనే ఉండినా ఐదురికి ఎన్ని బ్యాచ్లు అయ్యి మొత్తం కొలాట బృందాలు మొత్తం 5 మంది దప్పు ఒక మనిషి కొలాటాలు 3. ఆయన సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి మీకు? మంచిగానే చేసిండు కదా వంట నేను చేసిన వాళ్ళ ఇంటినే వంటలు చేసిన వాళ్ళకి పంపించిన మంచిగా తిన్నారు చాయలు టిఫిన్లు సాయంత్రం మళ్ళీ వంట పొద్దుగాలు వంట టిఫిన్ చాయలు మంచిగానే సహకరించింది అన్ని మంచిగా చేసిండు మంచిగా మళ్ళీ తిరిగిండు కొన్ని రోజులు మంచిగా రాజకీయం చేసిండు మంచిగానే గురించి మంచిగానే చేసిండు ఆయన గురించి మంచిగానే జానరెడ్డి భవనం జానరెడ్డ. ఇప్పుడు ఆయన కుమారుడు భవనం మధుసూదన్ రెడ్డి కూడా బాగానే ఈ ఊరికి ఉంచి అభివృద్ధి చేస్తుండు. వాళ్ళకు కోలాటాలు నేర్పిస్తుండు మంచిగా డప్పు డప్పులు డప్పు నేర్పి డప్పులకు డప్పు నేర్పిస్తుండు. మళ్ళీ ఎల్లమ్మ గుడి కట్టించుండు అర్జున్ వాళ్ళ అక్కడ రథబండకాయ బస్టాండ్ కట్టించుండు మంచిగానే అభివృద్ధి ఆపద ఆదుకుంటుండు ఆదుకుంటుండు మంచిగానే చేస్తుండు. ఓకే.
నాయన ఎట్లా ఒక స్వాతంత్రం పోరాటం చేసిన అన్నారు, అది ఒకసారి చెప్పండి మీరు. వాళ్ళ నాయన పేరు ఏం పేరు? వాళ్ళ నాయన పేరు, వాళ్ళమ్మ పేరు? కోటమ్మ. కోటమ్మ జాండెడ్డి. ఎట్లా ఆయన ఆయన చరిత్ర ఏంది కొంచెం చెప్పండి. కమ్యూనిస్ట్ పోయిండు, పోరాటం చేసిండు, పోరాటం చేసి చేసిండు. ఎన్ని సంవత్సరాలు పోరాడిండు? సాయం చేసిండు, కమ్యూనిస్ట్ లో ఉండి ఉద్యోగం చేసిండు. ఇద్దరికి వచ్చిన ఉద్యోగాలు ఉద్యోగం చేసిండు. మరి ఆయన కొడుకు కూడా ఈ ఊరు గురించి బాగానే అభివృద్ధి కోసం సహకరిస్తుండట, ఆయన గురించి చెప్పండి. కొడుకు చేసేవారు అసలు అండి, అప్పుడు జయనరెడ్డి అప్పుడు పోరాటం కవిత్వ పోరాటం చేసిండు. మా కార్యక్రమం భూమి కూడా ఇక్కడ ఇళ్ళకి ఇచ్చిండు. ఏది అరక్రమ భూమి మీరు ఇల్లు అధ్యక్రమం దొడ్డు నాడు చేసుకుంటూ అధ్యక్రమ భూమి వీళ్ళకి ఇచ్చేసి బాధ్యులకు ఈ భూమి కారణమైన భూమి మొత్తం నువ్వు వెళ్ళవలసిందని అభివృద్ధి అట్లా ఊరికి పెద్ద మనిషి కూడా ఆయన ఎవరు కాదు. ఆస్థానికైతే పెద్ద మనిషి సంపాదించుకున్నాను అంటే కూడా ఊరి మీద ఇట్లాంటి సహకరిస్తాను మాట్లాడటం కూడా లేదు. చాలా పెట్టలేకపోయారు ఆయన ఇంతవరకు తెలుగు సాధించుకుంటుంది ఓనికితే తెలుగు నేను ఓన్ నేర్చుకున్నాను కూడా ఓన్ తెలుగు అని తెలియదు ఇంకా. అట్లా ఇక్కడ ఆయన ఈ గ్రామంలోని హరిజనులకు ఒక ఎల్లమ్మ దేవస్థానాన్ని 15 లక్షలతో నిర్మిస్తున్నందుకు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఏమి ఆశించకుండా అడిగితే 15 లక్షలు పెట్టి ఆ ఎల్లమ్మ గుడి కట్టిస్తుంది. ఎల్లమ్మ గుడి కట్టించినాక వాళ్ళు మళ్ళీ మాలోళ్ళు అడిగారు, మాలోళ్ళు ఎస్సీ వాళ్ళే, వాళ్ళు అడిగితే వాళ్లకు మన ముత్యాలం గుడి కట్టిస్తాను ఒప్పుకోండి. ఇక్కడ బస్ షెల్టర్ కూడా ఆయన నిర్మిస్తున్నాడు, ఆయన ఆయన ఆధ్వర్యంలో ఈ వీళ్ళనే కట్టించిండు. ఆయన ఇప్పుడు ఆయన ఏ వ్యాపారం చేస్తుండు? ఏ వ్యాపారం ఉంది, బోర్లు ఉన్నాయి ఆయనకు ఈ ఊరే ఆయనది. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి గారు ఏం చేసేది? తండ్రి ఈయన స్వతంత్ర సమరయోధి. స్వాతంత్ర సమరయోధి ఇద్దరు తల్లిదండ్రి అప్పుడు ఫస్ట్ ఇక వాళ్ళ తండ్రి తల్లి పేరు మీద కట్టించిండు అనుకోరు అది ఆయన ఆయన పేరు పెట్టుకున్నాడు. గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ధికే చేస్తుండు, మజన చేసిండు. ఎవడు పెట్టలే రూపాయి పెట్టలే మా ఊళ్ళో ఇంతవరకు. అప్పుడు మా తాతలు ఎవరో కట్టారు చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా కావాలని మేమే 3 లక్షలతోనే నిర్మించుకున్నామని ఆలోచనతోనే తీసేసారు. తనకు మరి ఆ దేవత మరి కల్పించిందో తనకు ఆ మాట ఎట్లనో ఆలోచనతోనే వచ్చేసి నేను కట్టిస్తానులే గుడికి ఎంత ఖర్చు అయినా నాదే అని చెప్పిండు. సుమారుగా 8 లక్షలు అవుతుండొచ్చు దానికి, ఒక 15 లక్షలు ఖర్చు ఎక్కువ అవుతుండొచ్చు కానీ ఇప్పుడు అందరూ చూసినా కానీ 15 లక్షలు ఖర్చు వస్తుంది. 15 లక్షలు ఖర్చు వచ్చినా తను సొంత డబ్బు పెట్టుకుంటా కానీ నేను ఎవరి నుంచి డొనేషన్ ఏం చేయను, ఎలాంటి డొనేషన్ చేయకుండా ఆ గుడిని కట్టేసి మీకు ఇస్తా. మా తల్లిదండ్రుని పేరుని పెట్టుకుంటా, మా తల్లిదండ్రి బోనం జాన్రెడ్డి కోటమ్మ, తన తల్లిదండ్రి పేరు పెట్టుకుంటా గుడిని నిర్మించి అని తను ఆలోచన. ఇక్కడ మాకే కాకుండా పక్కన మాకు ఎస్సీ వాళ్ళు కానీ మాల వాళ్ళు వాళ్ళకు కూడా గుడి ముత్యాలమ్మ గుడి కట్టేయడానికి మొన్ననే శంకుస్థాపన చేసి వచ్చిండు. దానికి కమ్సమైన 5-6 లక్షలు